సభకు నమస్కారం. సింగరేణి తలపెట్టిన 1x800 MW విస్తరణలో భాగంగా ప్రజాభిప్రాయ సేకరణకు విచ్చేసి ఇప్పటివరకు సుమారుగా 31 మంది వక్తలు ఈ ప్రజాభిప్రాయ సేకరణలో వారి వారి అభిప్రాయాన్ని ఎంతో ఉద్వేగంగా ఎంతో ఆందోళనతో అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి పర్యావరణ శాస్త్రవేత్తలకు కూడా కొంతమంది దీనిలోని లోపాలని ఈఏఏఎంపి లోపాల గురించి కూడా తెలియజేశారు. అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యంగా ఇక్కడ ఈ పవర్ ప్లాంట్ విద్యుత్ కేంద్రాలను ఏర్పరచడానికి ఇచ్చినటువంటి భూదాతలు వారికి ఏవైతే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ అంటే దీని ద్వారా మాకు లభించబోయే ఉద్యోగాలు అవి అని వాళ్ళు ఏవైతే అనుకున్నారో అవన్నీ కూడా నెరవేరినందుకు ప్రత్యేకంగా ఈ సందర్భంగా అందరూ కూడాను అవే చెప్పారు. ఇచ్చిన ఉద్యోగాలు కూడాను సరిగ్గా లేవని సూచించారు. ఇంకా ఎక్కువ ఇవ్వాలని కూడా చెప్పారు. ఫిక్స్డ్ శాలరీస్ ఇవ్వాలని చెప్పారు. పర్మనెంట్ ఎంప్లాయ్మెంట్స్ కూడా ఫ్యూచర్లో ఇవ్వడానికి చేయాలన్న కొన్ని హామీలు కూడా కావాలి అని ఇవన్నీ కూడా అడిగారు. అందులో ఇప్పటివరకు ఈ ప్లాంట్లో అధికారులు స్థానికంగా ఉన్న అధికారులతో మొదలుకొని అందరూ కాంట్రాక్ట్ ఉద్యోగుల వరకు కలుపుకొని సుమారుగా ఈరోజు వరకు 1159 మంది పనిచేస్తున్నారు. ఈ 1159లో 539 మంది ఈ ఇందాక చెప్పినటువంటి 26 గ్రామాల ప్రజలు ఎవరైతే వచ్చిన మాట్లాడారు వారికి ఇక్కడ ఉద్యోగాలు ఇచ్చారు. కానీ అందరూ కూడా కాంట్రాక్ట్ ఉద్యోగాలు మాకు కూడా రకరకాల సమస్యలు చెప్పారు. ఈ 538 మంది పూర్వం ఇంకా అంతకుండా ఆలోచిస్తున్నామన్నది ప్రధానంగా చెప్పింది. అది కూడా ఉందంటే అందరికీ 80% మనకి ఉన్న గ్రామాలు అయినటువంటి 26 గ్రామాలు రైల్వే లైన్తో సహా ఈ కేంద్రానికి భూమి ఇచ్చిన వాళ్ళందరికీ ఉద్యోగాల పరిస్థితిగా కోరారు. మరి నేను సింగరేణి యజమాన్యం తరఫున కార్పొరేట్ ఆఫీస్లో జనరల్ మేనేజర్ యజమాన్యంగా పనిచేస్తున్నాను. తప్పకుండా దీనికోసం ఒక యాక్షన్ ప్లాన్ ఈరోజు కలిపి మరియు కూడా మీరు ఎదుటి తెలియజేస్తుంది ఏంటంటే ఈ ఉద్యోగాలకు సంబంధించి దాదాపు 80% వరకు మరి మీకు స్థానికులకే ఇవ్వడం కోసము ఒక యాక్షన్ ప్లాన్ వేయడం కోసం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఒక కమిటీని వేస్తాము. అందులో కనీసం మీరు స్థానిక యజమాన్యం కలిపి ఒక 6 మెంబర్స్ కానీ లేదా 9 మెంబర్స్ కానీ ఒక 1 మంత్ లోపల ఈ యాక్షన్ ప్లాన్ ప్రోగ్రామ్ ఎక్కడ మీకు అందరికీ తెలియజేయాలని ఏర్పాటు చేసుకున్న సందర్భంగా చెప్తున్నాను. అలాగే పర్యావరణానికి సంబంధించిన ఈ ప్రోగ్రామ్ మినిట్స్ అనేది గురించి కూడా కొంత రిపోర్ట్ కావాలి అని అడిగారు. పాటు తెలుగులో మినిట్స్ కూడా మీ గ్రామాలలో గ్రామ పంచాయతీలలో మరి కార్యక్రమాలు అలాగే కొన్ని 3 ఇంజనీరింగ్ సంతకాలు అయ్యాక ఆ సైడ్ కాబట్టి కూడా మీ గ్రామ పంచాయతీ బోర్డులో కూడా మేము ప్రతి